గిరిజనులపై పెట్టిన కేసులు కొట్టివేసి వారి భూములు వారికి ఇస్తే గుజర్నగర్ పోర్నుండి తప్పుకుంటానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. మఠంపల్లి మండలం పెదవేడు రెవెన్యూ గుర్రంబోడు తాండా 540 సర్వే నంబర్లో ఉన్న గిరిజనుల భూములను కొంతమంది రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు గుండాయిజం, దోపిడీ, దౌర్జన్యం చేసి ఏళ్ల తరపడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారి భూములు వారికి ఇస్తే ఉప ఎన్నిక పోటీ నుండి తప్పుకుంటానని మల్లన్న ప్రకటించారు. లంబాడా బిడ్డలారా, చూస్తున్నారు కదా ఈ నాయకుల పరిపాలన ఎట్లుందో. మిమ్మల్ని అరెస్టులు చేయించి మీ భూములు లాక్కొని మీ పొట్ట కొట్టినటువంటి ఈ నాయకులు రేపు పొద్దుగాల మీ ఊర్లో పొట్టి రాబోతా ఉన్నారు. గుర్రంపోడు తాండాలో కానీ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ తాండాకైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ ఇతర పార్టీల నాయకులు ఎవరైతే వస్తూ ఉన్నారో ఓట్ల కోసం ఫస్ట్ ఆ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ ఊర్లో అడుగుపెట్టాలి. ఈ గుర్రంపోడు తాండాలో ఉన్నటువంటి 540-41 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురైన భూమిని తక్షణమే ఆ లంబాడ పిట్టా ఉన్నాం. పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి. ఆ ప్రజలపైన పెట్టినటువంటి కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వం దానికి చొరవ తీసుకోవాలి. కానీ ఆ పరిస్థితి కనిపిస్తా లేదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్నగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఈ పని చేయండి. ఈ గిరిజన బిడ్డలకు వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగిస్తే, వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకుంటే తీన్మార్ మల్లన్నగా నేను చెప్తున్నా, ఒకవేళ నిజంగా వాళ్ళకి అది చేతిలో పెడితే నేను హుజూర్ నగర్ ఉప ఎన్నికల పరిమించి నేను తప్పుకుంటా. మీకు ఆ దమ్ముందా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా ఇవాళ ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారి పార్టీలకు. చాలామంది అభిమానులు బోధన నుంచి కూడా రావడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా శ్రామికులు, ఎంతోమంది శ్రేయోభిలాషులు, కార్యకర్తలు రాబోతున్నది ఈ హుజూర్ నగర్ నియోజకవర్గానికి. ఈ హుజూర్ నగర్లో ఈ దొంగల భరతం పట్టే రోజు దగ్గర పడ్డది. ప్రజలారా, మీ దగ్గరకు వస్తారు నాయకులు. ఇప్పుడే ఒకటి లిస్టు విడుదల చేసిరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏం లిస్ట్ ఇది? హుజూర్ నగర్ మండలానికి ఇన్ఛార్జులు, సింతపల్లి మండలానికి ఇన్ఛార్జులు, నేరేడుచర్ల మండలానికి ఇన్ఛార్జులు, ఇట్లా ప్రతి మండలానికి ఇన్ఛార్జులుగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను పార్టీ టాప్ క్యాడర్ను పెట్టిరు. ప్రజలారా, ఇవి అందులో ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఫోన్ నెంబర్ 9866-30-8200. ఇగో ఇట్లా వీళ్ళందరి దాదాపు 70 ఫోన్ నెంబర్లు ఇలా ఉన్నాయి. మీ ఊరికి రాగానే మా డబుల్ బెడ్రూమ్ పెట్టుకుపోయిందని చెప్పి అడగాల్సిందిగా మీరు మిమ్మల్ని, ఇగో ఈ లిస్టులో ఉన్న మీ అభ్యర్థులకు ఫోన్ చేయరి. ఎవరైతే ఇన్ఛార్జులు ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేయరి. మా బిడ్డలకు నిరుద్యోగ పూర్తయిపోయిందని చెప్పి రిలీజ్ చేయరి. అడుగురి వాళ్ళని, వాళ్ళకు ఫోన్ చేసి అడుగురి, అయ్యా మేము ఓట్లు వేసినాం, ఇదివరకు ఓట్లు వేస్తే మాకు 3-3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. కానీ గుర్రంపోడు తండా వాసులది 3-3 ఎకరాల భూమి పుంజుకున్నారు. ఈ ప్రజలంతా ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఈ దొంగల, ఇది ఒక దొంగల ముఠ, ఇది ఒక దొంగల ముఠ. కేసీఆర్ బుగుల్స్ వచ్చింది. అందుకోసమే 70 ఇన్ఛార్జీలు అందించి ఇలా హుజూర్ నగర్ ప్రజలను భయభ్రాంతులు చేయడం కోసం, మభ్య పెట్టడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. హుజూర్ నగర్ బిడ్డలకు, హుజూర్ నగర్ అన్నదమ్ములకు పేరు పేరున నేను మనవి చేసేది ఏంటంటే, ఈ దొంగలను నిలదీస్తూ ఈ దొంగల భరతం పట్టేటువంటి నికార్స్ అయిన ఒక అభ్యర్థిగా నేను మీ ముందున్నా. మీరు ఆ దొంగ నాయకులు ఇచ్చేటువంటి డబ్బు మీ ఓటుకు మనం వరికి మాత్రం 21 వేస్తే మేము కోటీశ్వర్లు అవుతామంటే, మీ 21 వేస్తే కోటీశ్వర్లు అవుతారని చెప్పారు. మరి యాదవులు కొత్తగా గొర్రెలు కాస్తున్నారు, వాళ్ళ తాతలు కూడా కాసిరు కదా, 21 కాదు 61 గొర్రెలు కాసి కోటీశ్వర్లు ఎందుకు కాలేదని అడుగురి. ఈ నాయకులను మొత్తం నిలదీరి. మా దళిత ముఖ్యమంత్రి ఎట్టుపోయిందని ప్రశ్నించుర్రి. కాళేశ్వరం మీద దళగబెట్టినటువంటి ఆ 100,00,000 కోట్ల రూపాయల సొమ్ము ఏమైందని ప్రశ్నించుర్రి. ఇట్లా ఈ భూకుంభకోణాల సంగతి ఏందని ప్రశ్నించురని చెప్పి నేను ప్రజలను పేరు పేరున పెడుకుంటాను.